శ్రీ మహాగణాధిపతయే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ మామూలుగా మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం మాసఫలాలు కార్యక్రమంలో భాగంగా ఈ జులై ఒకటవ తేదీ నుండి నెలాఖరి వరకు అంటే జులై మాసమంతా కూడా ఎలా ఉంటుంది అన్ని రాసుల వాళ్లకు అంటే పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అయితే ప్రతి నెల ఎంతో ఉత్సుకతతో ఈ నెల ఏముంటుంది ఎలా ఉంటుంది మాకు ఎలా మేము ఉంటే మాకు మేలు జరుగుతుంది ఏమిటి అనేటువంటి ఆలోచనలు ప్రతి ప్రతి ఉంటాయి సహజం సర్వసాధారణమైన విషయం అయితే మామూలుగా అన్ని రాసుల వాళ్లకు బాగుంటుంది అన్ని రాసుల వాళ్లకు బాగుంది అయితే చిన్న చిన్నపాటివి మధ్యలో మనము చెప్పేటువంటి దాంట్లలో అధిక మాసాలు అవి ఇప్పుడు చూడండి అధిక శ్రావణ మాసం అని వచ్చింది అలా అధిక మాసాలు అవి వచ్చినప్పుడు మనము చెప్పిన వాటిల్లో కొంచెం అటు ఇటు కావచ్చునేమో కానీ జరిగేటువంటివి మాత్రము తప్పకుండా అన్నీ ఖచ్చితముగా జరిగి తీరతాయి అని తెలియజేస్తున్నాను అందుకని జులై మాసంలో అన్ని రాసుల వాళ్ళ గురించి ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటిది ఒకటి తెలుసుకుందాం తులారాశి వాళ్లకు జూలై మాసం అంతా కూడా ఎలా ఉన్నది జూలై నెల అంతా అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది మాట అంటున్నాను అంటే నిన్నటి దాకా వాళ్ళ చేతుల్లో పనే పని ఉన్నట్టుండి ఆగిపోయింది స్తంభించింది అనేటువంటి ఆలోచనలతో ఉంటారు అవన్నీ కూడా మీరు ఈ మాసములో త్వరితగతిన పూర్తి చేసుకోవటానికి చాలా ఉత్సాహంతో పూర్తి చేయడానికి చూస్తారు కొన్ని ప్రారంభము చేస్తారు పెద్ద పెద్ద వర్కులు వాటితో ఆనందముగా నేను ఈ పని చేస్తున్నాను అని సంతోషముగా చెప్పుకునేటువంటి అవకాశము వస్తుంది స్త్రీల నుండి ధనము అందుతుంది మీకు అనుకోకుండా మామూలుగా స్త్రీల ద్వారా కానీ స్త్రీల నుండి కానీ మీకు తప్పకుండా ధనం అనేటువంటిది చేకూరుతుంది భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే నిరంతరము శ్రమ పడేటువంటి ఇదిగా ఉంటుంది మీకు శారీరక శ్రమ అధికమవుతుంది సమయానికి భోజనము చెయ్యరు సమయానికి టిఫిన్ ఉండదు అకాల భోజనము చేసేంతటి మామూలుగా ఇది బిజీగా తిరుగుతారు మీరు తప్పకుండా అంటే చర్చోపచర్చలు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో నిరంతరము చర్చోపచర్చలు చేయడము జరుగుతుంది వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది అనుకోని విధముగా ధనము సంపాదించుకోగలుగుతారు కొంతవరకు అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఏమీ లేదు టైం ప్రకారంగా మాత్రలు వేసుకుంటే చాలు వేసుకునేటువంటి వాళ్ళు లేదు చిన్న నలతగా ఉంది అని అంటే ఆ రోజు ఒక గంట మాత్రం రెస్ట్ తీసుకొని తర్వాత ఆగి వెళ్ళండి మీకు విజయం చేకూరుతుంది కాక అనుకోని వ్యక్తులు మీకు మీ లైన్లోకి వస్తారు ఊహించని వ్యక్తులు వచ్చి ధనము మేము పెట్టుబడి పెడతాము అని చెప్పి లేదా ఇంకొక రకంగా కానీ ఏదో రకంగా మీకు చేయూతను ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు ఆ తర్వాత సినిమా వాళ్లకు చాలా బాగుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఒక్కసారి చూసుకోండి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చిన్నపాటి ఎవరో ఒక వ్యక్తి మీకు అడ్డము కలిగిస్తున్నాడు ఒకరిద్దరు మీకు అడ్డం పడుతున్నారు అని రాజకీయాలలో మీకు కాస్త అనుమానము ఉంటుంది ఆ అనుమానానికి తెరబడి నిజమే అనేటువంటిది మీకు తెలియజేసుకుంటారు తెలుసుకుంటారనమాట తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు పై ఎత్తులు వేసి ముందుకు వెళ్ళాలి అని ఆలోచనలు చేస్తారు ఉద్యోగము చేసేటువంటి వాళ్లకు స్థాన చలనము కలుగుతుంది లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ఉద్యోగం రావటము చదువుకునేటువంటి విద్యార్థులకు అనుకూలముగా ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉండబోతున్నది ఈ మాసమంతా కూడా ఏది ఏమైనా తులారాశి వాళ్లకు అత్యంత అనుకూలముగానే ఉన్నది అని తెలియజేస్తూ మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటే ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమములో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగములో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకంలో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఏంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వంటబట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని గనక మనం ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్లకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు